జై భీమ్ జై ఇన్సాన్. బైరి నరేష్ అన్నగారు మీద ఇంతగానో అరుస్తున్నటువంటి హిందూ సోదరులారా, ఇదే విషయాన్ని చాగంటి గారు చెప్పారు కదా, అప్పుడు మీకేం అనిపించలేదా? అప్పుడు మీకు మనోభావాలు దెబ్బతినలేదా? ఒక బీసీ పద్మశాలి బిడ్డ మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతింటాయా? ఒక ఎస్సీ రెంజల రాజేష్ అన్న మాట్లాడితేనే మనోభావాలు దెబ్బతింటాయా? అంటే ఇక్కడ వాళ్ళ భావాలను వ్యక్తపరచుకోవడానికి కూడా కులమే కావాలా? అంటే బీసీ బిడ్డ మాట్లాడొద్దా? రామ్ గోపాల్ వర్మ మాట్లాడినప్పుడు ఏమైందండి మీ మనోభావాలు? రామ్ గోపాల్ వర్మ మాట్లాడినప్పుడు ఏమైంది మీకు? చిన్నజీయర్ స్వామి గారు, ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్నజీయర్ స్వామి గారు సమ్మక్క సారలెక్కలను విమర్శించినప్పుడు ఎక్కడ పోయారు మీరంతా? ఏం చేశారు మీరంతా? ఎందుకు వీళ్ళ మీద కేసులు పెట్టలేదు? ఎందుకు వీళ్ళని జైలు వేయలేదు? ఎందుకు వీళ్ళ మీద పీడి యాక్ట్లు పెట్టలేదు? ఒక బీసీ బిడ్డ మాట్లాడితేనే జైల్లో వేస్తారా? ఒక బీసీ బిడ్డ మాట్లాడితేనే, ఒక ఎస్సీ బిడ్డ మాట్లాడితేనే జైల్లో వేస్తారా? వీళ్ళ మీద పీడి యాక్ట్లు పెడతారా? పీడి యాక్ట్లు పెట్టాలని రకరకాలుగా ధర్నాలు చేసుకుంటూ ర్యాలీలు తీసుకుంటూ మీరు ఇట్లా చేస్తారా? అదే అగ్రకులం వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ర్యాలీలు చేయరా? ఏడబోయారు మీరు? అత్యాచారాలు జరిగినప్పుడు ఎక్కడ పోయారు? ఎస్సీల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎక్కడ పోయారు? బీసీల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఎక్కడ పోయారు? అంటే వీళ్ళకి అత్యాచారాలు జరిగినా ఏం కాదు, లేని కల్పితాల గురించి మాట్లాడినప్పుడు మాత్రం మీకు వస్తుంది. బైరి నరేష్ అన్న గారు చెప్పింది తప్పే అనుకుందాం, మరి అయ్యప్ప స్వామి ఎట్లా పుట్టిండు? అయ్యప్ప ఎట్లా పుట్టిండు? ఆయన పుట్టుక గురించి చెప్పండి. మరి తీ ఆయన పుట్టుక చరిత్రలో తీయండి. బైరి నరేష్ అన్న గారు చెప్పిన చరిత్ర తప్ప, అది మీ గ్రంథాలలో ఉంది బై. ఆ గ్రంథాలలో ఉన్నదాన్ని ఈరోజు ఉన్నటువంటి దానికి అనువాదించి చెప్పిండు. అయితే శిక్షించాల్సింది గ్రంథాలని కానీ అన్నని కాదుగా, తగలబెట్టాల్సింది గ్రంథాలనిగా. ఆ గ్రంథాలను తగలబెట్టండి ఫస్ట్. ఆ కల్పిత దేవుళ్ళు రాసిన గ్రంథాలను తగలబెట్టండి ఫస్ట్. వాళ్ళ మీద పట్టుకొని వాళ్ళ మీద కేసులు వేయండి. బైరి నరేష్ అన్న మీద కేసులు వేయడం కాదు, బైరి నరేష్ అన్న మీద పీడి యాక్ట్లు పెట్టడం కాదు. అర్థమవుతుందా మిత్రులారా? బైరి నరేష్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన వెనక లక్షల మంది ఉన్నారు. బైరి నరేష్ అన్న మీద చెయ్యి గనక పడితే నాలాంటి వాళ్ళు లక్షల్లో బయటకు వస్తారు. ప్రాణ త్యాగానికి కూడా వెనకాడం. బైరి నరేష్ అన్న మీద గనక ఈగ వాలినా మేము ప్రాణ త్యాగానికి కూడా వెనకాడం. మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు అన్న మీద దయచేసి మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ సంస్కారం నేర్చుకొని మాట్లాడండి. బైరి నరేష్ అన్న మీద ఎక్కువగా అన్పార్లమెంటరీ కొడక అని మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నా, ఫస్ట్ మాట్లాడడం నేర్చుకొని మాట్లాడండి. ఆయన చెప్పింది తప్పైతే నిరూపించండి. మీరు నిజం ఏందో చెప్పరు. మరి అయ్యప్ప స్వామి ఎట్లా పుట్టిండో చెప్పరు. అయ్యప్ప స్వామి ఆయన చెప్పిండు వెనకంగానే కొంత భాషలో తప్పు ఉండొచ్చు. సరే మరి చెప్పండి, మీ భాషలో చెప్పండి. ఉన్నదాన్ని చెప్తే కూడా ఓర్చుకోలేకుండా ఒక బీసీ బిడ్డని కుట్ర చేస్తున్నారు మీరు. 50% ఉన్న బీసీలు మాట్లాడొద్దా? 50% ఉన్న బీసీలు ఎందుకు మాట్లాడద్దు? అగ్రకులాలు మాట్లాడితే ఏం కాదు, అగ్రకులాలు చెప్తే ఏం కాదు. బీసీలకు వాళ్ళ భావాలను వ్యక్తపరచుకునే స్వేచ్ఛ కూడా లేదా? వాళ్ళ భావాలను వ్యక్తపరచుకునే స్వేచ్ఛ లేదా? ఇక్కడ పేద ర్యాలీలు తీసి దిష్టి బొమ్మల దహనం చేసి ఎంత ప్రాప్తి పొందుతురు బై బైరి నరేష్ అన్నని. సరే ఏం చేస్తున్నారు? TV9 మీడియాలు, TV9 10 TV వీళ్ళకి సిగ్గుండాలి. ఆయన మీద దాడి జరగముందుకే దాడి జరిగినట్టు చేసి ఫస్ట్ వీళ్ళని పట్టుకుంది అన్నాలి. ఆయన మీద దాడి జరగముందుకే ఎవరో యూట్యూబర్ నాగరాజు మీద జరిగిన దాడిని ఈ బైరి నరేష్ అన్న మీద జరిగినట్టు ఎట్లా చూపిస్తారు సార్? మీరు ఎట్లా చూపిస్తారు సార్? మీరు అంటే ఏంది మీ బావ, మీ యొక్క అత్యుత్సాహం ఏంది? అతని మీద దాడే జరగలేదు, అతన్ని కొట్టినట్టు డైరెక్ట్ మీరు తమిళనల్స్ ఎట్లా పెడతారు? యూట్యూబ్లో తమిళనల్స్ ఎట్లా పెడతారు? దయచేసి గుర్తుంచుకోండి, బైరి నరేష్ అన్నని ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన అలా అర్థం చేసుకోండి, ఆయన ఆలోచన చాలా గొప్పది.